ఆ నుంచి పాదయాత్ర ద్వారా
రేక్వారం దగ్గరకు పోయి మానవహారం ఏర్పాటు చేసి అక్కడ మేము నిరసన తెలిపి మళ్ళా ఇక్కడికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా ఘోరమైన పని. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని రౌడీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించడము, నారా లోకేష్ పైన రౌడీ ముఖ్యులను ఎదురవడం, చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడము, తనకుండే చెడ్డ తనానికి మిగతా వాళ్ళను కూడా చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ప్రవర్తించడము చాలా హేమమైన విషయం. ఇది రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా ప్రవర్తించడం చాలా, ప్రజలైతే అతన్ని ఒక రౌడీగా చులకనబావుతూనే చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ ఒక బస్సు యాత్రలో ప్రజల దగ్గరికి పోతా అంటే, లారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వీళ్ళిద్దరి స్పందన చూసి ఆయనకు ప్యాంటు జారిపోతుంది. వైఎస్ఆర్పీసీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు వాళ్ళకు కూడా అందరికీ కింద కారిపోతున్నాయి. కాబట్టి ఈ జీర్ణించుకోలేక ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్లకు ఇట్లాంటి రౌడీయుద్యం చేసే అలవాటు ఉంది కాబట్టి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన చర్య. రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం తప్పకుండా. ప్రొద్దుటూరులో కానీ రాష్టంలో మరి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.